చంద్రబాబు కేసులపై గవర్నర్తో చర్చ సెవెంటీన్ ఏపై ఇక మరింత పగడ్బందీగా ఏపీ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ముప్పై రెండు రోజులుగా రిమాండ్లో ఉన్నారు సిఐడి ఎదుట లోకేష్ విచారణకు హాజరవుతున్నారు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది అటు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ సాగుతోంది ఈ సమయంలోనే ఏపీ అధికారులు గవర్నర్తో భేటీ అయ్యారు చంద్రబాబు కేసులపై చర్చించారు కీలక దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం చంద్రబాబు కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసు విచారణ కీలకంగా మారుతోంది స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు అక్కడ సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రధానంగా సెవెంటీన్ఏ గురించి వాదనలు వినిపిస్తున్నారు గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని అరెస్టు చట్ట ప్రకారం సరికాదని కోర్టు ముందు వాదిస్తున్నారు కేసు విచారణ ఎఫ్ఐఆర్ నమోదు తేదీలు ఈ సెవెంటీన్ఏ అమలు విషయంలో ప్రధానంగా రెండు పక్షాల నుంచి వాదనలు కొనసాగుతున్నాయి ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సిఐడి చీఫ్ సంజయ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గవర్నర్ తో భేటీ అయ్యారు ఈ సమావేశం ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది ఈ సమావేశంలో ప్రధానంగా చంద్రబాబు కేసుల గురించే ఈ ముగ్గురు గవర్నర్ కు వివరించినట్లుగా తెలుస్తోంది చంద్రబాబుపై దాఖలైన స్కిల్ స్కామ్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల గురించి గవర్నర్ కు నివేదించినట్లుగా సమాచారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ అంశాల అవినీతికి పాల్పడ్డారనేది విచారణ సంస్థల అభియోగం ప్రస్తుతం విచారణ జరుగుతున్న కేసుల్లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో బలంగా వాదిస్తున్నారు మరోవైపు ఈ కేసుల్లో చంద్రబాబుపై సిఐడి ఇప్పటికే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసింది ఈ నేపథ్యంలో అధికారులు గవర్నర్ను హఠాత్తుగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం న్యాయ నిపుణులు దీంతో ఈ కేసుల వ్యవహారం వివరించే సమయంలో పూర్తి సమాచారం ఇచ్చినట్లుగా అధికార వర్గాల సమాచారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైన నిర్ణయం ఈ రోజు విలువడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి చంద్రబాబు క్వాష్ పిటిషన్లో సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే మిగిలిన కేసుల్లో సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ముందుకు వెళ్లే అంశంపై అధికారులు గవర్నర్లు కలిశారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగే విచారణ న్యాయస్థానం నిర్ణయం ఆ తర్వాత మిగిలిన కేసుల్లో చోటు చేసుకునే పరిణామాలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది